మార్గంలో ఖర్చు పెట్టడం అంటే కేవలం మసీదు నిర్మాణం మరియు ఖురాన్ గ్రంథాలను ఉచితంగా పంచిపెట్టడం మాత్రమే వస్తాయా? ఇంకా ఏమన్నా పుణ్యకారులు వస్తాయా తెలియజేయగలరు? చాలా ఉన్నాయి, పుణ్యకార్యాలు చాలా ఉన్నాయి. అందులో మనము దాన ధర్మాలు చేసి ఖర్చు పెట్టాలి, మన ధనం ఖర్చు పెట్టాలి. దావత్ చేసే పని, దావత్ దాయిల మీద మీరు ఖర్చు పెట్టవచ్చు. దావత్ కోసం పుస్తకాలు మీరు తీసుకోవచ్చు. అదేవిధంగా పేదలు ఉంటారు కదా, బిచ్చగాళ్ళని దానం చేస్తున్నారు, అది కూడా అల్లాహ్ దారిలోనే. అదేవిధంగా కొంతమంది పిల్లలు చదువుకోవాలనుకుంటున్నారు కానీ చదవలేకపోతున్నారు, వాళ్ళకి డబ్బు లేదు, వారిపై ఖర్చు పెట్టవచ్చు. అదేవిధంగా కొంతమంది అనాథులు ఉన్నారు, వారికి ఖర్చు పెట్టాలి. అదేవిధంగా కొంతమంది అనారోగ్యంగా ఉన్నారు, వారి డబ్బులు అవసరం ఉంది, వారికి ఖర్చు పెట్టవచ్చు. ఈ విధంగా ఎన్నో వేరు వేరు మనకు దారులు ఉన్నాయి ఖర్చు పెట్టడానికి. ఒకే మసీద్ నిర్మాణం లేదా మదర్సాలోనే లేదా అది కాదు, ఒక పేద ఆడపిల్ల ఉంది, ఆమె పెళ్లి విషయం ఉంది, అందులో ఖర్చు పెట్టవచ్చు. ఖర్చు పెట్టడానికి చాలా మనకు మనము లెక్క చేయనన్ని దారులు మనకు ఖర్చు పెట్టడానికి ఉన్నాయి. ఎక్కడైనా ఖర్చు పెట్టవచ్చు. అన్నిటినీ అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టడానికి అని చెప్పగలం.